Hi friends, welcome to English Listening Stories for Kids with Telugu Explanation. చిన్న పిల్లల కోసం ఇంగ్లీష్ స్టోరీస్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. గుడ్ ఈవినింగ్ చిల్డ్రన్. టుడే ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ ద స్టోరీ ఆఫ్ ద ఫాక్స్ అండ్ ద గ్రేప్స్. ఫాక్స్ అంటే నక్క, మరి గ్రేప్స్ అంటే, గ్రేప్స్ అంటే ఏంటి? ద్రాక్ష పళ్ళు. బాగుంటాయి కదా, తిన్నామంటే హెల్తీగా ఉంటుంది, బాగా టేస్టీగా ఉంటాయి. రోజు తినాలి మనం గ్రేప్స్, ఓకేనా? రైట్. ఏ ఫాక్స్ వన్ డే స్పైడ్ ఏ బ్యూటిఫుల్ బంచ్ ఆఫ్ రైప్ గ్రేప్స్ హ్యాంగింగ్ ఫ్రమ్ ఏ వైన్ ట్రైన్ అలాంగ్ ద బ్రాంచెస్ ఆఫ్ ఎ ట్రీ. స్పైడ్, స్పైడ్ అంటే కనిపెట్టింది. ఏం కనిపెట్టిందంట? ఏ బ్యూటిఫుల్ బంచ్ ఆఫ్ రైప్ గ్రేప్స్. రైప్ అంటే బాగా మాగినటువంటివి. బాగా మాగిన పండ్లు అయితే తీయగా ఉంటాయి కదా అవి. హ్యాంగింగ్ ఫ్రమ్ ఏ వైన్ ట్రైన్. వైన్ అంటే ఏంటి? ద్రాక్ష తీగ ఉంటుంది కదా, ద్రాక్ష తీగ అనమాట. ద్రాక్ష చెట్టు కొమ్మలు కాండము అట్లా లేకుండా ఒక తీగలాగా పెరుగుతుంది. దాన్ని ఏదైనా సపోర్ట్కు పెట్టి పైకి లాగి బాగా కట్టింటారనమాట. ట్రైన్డ్ అలాంగ్ ద బ్రాంచెస్ ఆఫ్ ఎ ట్రీ. ఒక చెట్టు యొక్క బ్రాంచెస్కు దాని చుట్టుకొని అలాగే పెరిగిందంట అది. ద గ్రేప్స్ సీమ్డ్ రెడీ టు బర్స్ట్ విత్ జ్యూస్ అండ్ ద ఫాక్సెస్ మౌత్ వాటర్డ్ యాజ్ హీ గేజ్డ్ లాంగింగ్లీ ఫర్ దెమ్. ఆ పళ్ళు చూస్తూనే నోరు ఊరిందంట. అట్లే ఎంత బాగున్నాయంటే అవి జ్యూస్తో ఫుల్గా నిండిపోయినాయి. నిండిపోయి ఒక జ్యూస్ బయటకు వస్తుందా అన్నంతగా ఉన్నాయన్నమాట. అవి చూస్తూనే దానికి నోరు ఊరిందంట. బా చెప్తుంటే నాకు కూడా నోరు ఊరుతుంది. పిల్లలు చింతపండు తీసుకున్నాం అనుకోండి, కొంచెం నోట్లో పెట్టుకుంటే నోరు ఊరుతుంది కదా. అంటే ఇంకా తినాలి తినాలి, మనకి ఇష్టమైన ఫుడ్ కానీ ఏదైనా చూసినప్పుడు మనకు నోట్లో వాటర్ వస్తుంది, తినాలి అన్నట్టు. సరే ఇది కూడా బాగా జ్యూసీగా రైప్ గ్రేప్స్ చూసేపాటికి దీనికి కూడా నోట్లో నీరు ఉన్నట్టు. దాన్ని ఏమంటాము? మౌత్ వాటర్డ్ అంటాం. ద బంచ్ హ్యాంగ్ ఫ్రమ్ ఏ హై బ్రాంచ్. హై బ్రాంచ్ అంటే ఎత్తుగా ఉన్న కొమ్మ మించి ఆ గ్రేప్స్ బంచ్ వేలాడుతూ ఉందంట. అండ్ ద ఫాక్స్ హ్యాడ్ టు జంప్ ఫ్రమ్ ఇట్ ఫర్ ఇట్. దానికోసం ఏం చేయాలి? ఆ పైన అందకుంటే మనం ఏం చేస్తాము? ఎగురుతాం కదా. ఎగురుతా ఉంది, కొంచెం పైకి ఉందన్నమాట. ఫాక్స్ ఏమో కింద ఉంది, ఆ వైన్ గ్రేప్ వైన్ ఏమో చెట్టుకు చుట్టుకొని బ్రాంచెస్ ద్వారా పైకి పోయి పైన ఉంది. ఇలా చూస్తేనే దానికి నోరు ఊడుతుంది, దాన్ని పట్టుకోవడానికి ఎగరాలి. ఫస్ట్ టైం హీ జంప్డ్ హీ మిస్డ్ ఇట్ బై లాంగ్ వే. ఫస్ట్సారి జంపినప్పుడు, జంప్ చేసినప్పుడు అవి చాలా దూరం ఉన్నాయి ద్రాక్ష పళ్ళు. సో హీ వాక్డ్ అఫ్ ఎ షార్ట్ డిస్టెన్స్ అండ్ టుక్ ఎ రన్నింగ్ లీప్ అట్ ఇట్. అప్పుడు ఏం చేసిందంట? కొంచెం దూరం వెనక్కి వెళ్ళి పరిగెత్తుకుంటూ వచ్చి ఎగిరిందనమాట, ఇంకా కొంచెం పైకి ఎగరొచ్చు అని. ఓన్లీ టు ఫాల్ షార్ట్ వన్స్ మోర్. ఇంకా కొంచెం బాగా పైకి ఎగిరింది, దానికి దగ్గరలో, ద్రాక్ష పళ్ళకి దగ్గరలో. బట్ ఇన్ వెయిన్ అగైన్ అండ్ అగైన్ హీ ట్రైడ్, బట్ ఇన్ వెయిన్. చాలాసార్లు మళ్ళీ మళ్ళీ ట్రై చేసింది. చెట్టు కొమ్మలేమో గ్రేప్ వైన్స్ ఏమో ఎత్తులో ఉన్నాయి. అండ్ దిస్ ఫాక్స్ జంప్డ్ అండ్ జంప్డ్, హీ ట్రైడ్ అండ్ ట్రైడ్ అగైన్ టు రీచ్ ద గ్రేప్ వైన్. నౌ హీ సాట్ డౌన్ అండ్ లుక్డ్ అట్ ద గ్రేప్స్ ఇన్ డిస్గస్ట్. సరే బాగా ట్రై చేసింది, అందలేదు, కూర్చొని డిస్గస్టెడ్గా బాధలో చూస్తూ ఉంది. వాట్ ఎ ఫూల్ ఐ యామ్, నేను ఎంత మూర్ఖుణ్ణి అని తన్ని తాను అనుకుంటుంది. ఎవరు? ఫాక్స్ తనని తానే నేను ఒక మూర్ఖుణ్ణి అనుకుంటుంది, నేను ఒక ఫూల్ని అనుకుంటుంది. హియర్ ఐఎమ్ వేరింగ్ మై సెల్ఫ్ అవుట్ టు గెట్ ఏ బంచ్ ఆఫ్ సోర్ గ్రేప్స్ దట్ ఆర్ నాట్ వర్త్ గేపింగ్ ఫర్. నేను ఆ పుల్లటి ద్రాక్ష పండ్ల కోసం ఇంత కష్టపడుతున్నానా?
అసలు నేను చేయాల్సిన పని కాదనుకుంది. ఆ డాగ్ హీ వర్క్డ్ వెరీ వెరీ స్నోర్ఫుల్లీ అనుకొని తను తాను సంతాయించుకుంటూ అది వెళ్ళిపోయింది. యాక్చువల్లీ గ్రేప్స్ సోర్ అంటే పుల్లగున్నాయా? లేదు, చూస్తే బాగా మాగిన పళ్ళే ఉన్నాయవి. కానీ ఇది ట్రై చేసినా అందలేదు కాబట్టి ఏమనుకుంది, పుల్లగున్నాయి నాకు ఎందుకు లే అని. అంటే ట్రై చేసినా కూడా అది అందలేదు కాబట్టి అదేం డిసైడ్ చేసుకుంది, ద్రాక్ష పళ్ళు పుల్లగా ఉన్నాయి అనుకుంది. దీంట్లో ఒక మంచి నీతి ఉంది తెలుసా, దెర్ ఆర్ మెనీ హూ ప్రిటెండ్ టు డిస్పైజ్ అండ్ బిలిటిల్ దట్ విచ్ ఈస్ బియాండ్ దెర్ రీచ్. ఎవరికైతే అందదో అప్పుడు ఏం చేస్తారు, దాని గురించి తక్కువగా మాట్లాడుకుంటుంటారు, చెడుగా మాట్లాడుతుంటారు. యాక్చువల్లీ ద్రాక్ష పళ్ళు తీయగానే ఉన్నాయి, బాగానే ఉన్నాయి, దీనికి అందలేదు కాబట్టి వాటిని పుల్లగున్నాయనింది. మనకు సమాజంలో కూడా ఇట్లాంటి మనుషులు చాలామంది కనిపిస్తారు. మనం ఇట్లాంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్ చిల్డ్రన్. థ్యాంక్ యూ, బాయ్.